సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణ గవర్నర్ తో భేటీ అయ్యారు. సచివాలయం నుంచి రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి పలువురు మంత్రులు గవర్నర్ ని కలిశారు. గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మీటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, అసలు గవర్నర్ తో భేటీకి గల కారణాలు ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొంతమంది మంత్రులు కాస్త ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయ్యారు. కాస్త ప్రస్తుతమే సెక్రటేరియట్ లో పలు అంశాల మీద రివ్యూ చేసిన ముఖ్యమంత్రి కాస్త ప్రస్తుతమే గవర్నర్ కార్యాలయాన్ని చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త ప్రస్తుతం గవర్నర్ ని కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఇదొక సంచలనంగా మారుతుందని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. మొదటికి నిన్న రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు సంబంధించి పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోవడం, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కలవడం కొంత చర్చనీయాంశంగా మారింది. మొదటగా కేబినెట్ భేటీకి సంబంధించి కేబినెట్ విస్తరణకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. కేబినెట్ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, ఆ విషయానికి సంబంధించి గవర్నర్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి ఒక చర్చ జరిగితే, మరొక వరకు 17A కింద ఒక ప్రముఖ వ్యక్తిని రాజకీయ నాయకులుగా కొనసాగుతున్న ఒక ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ నేపథ్యంలోనే ముందస్తు అనుమతి కోసం గవర్నర్ ని కలుస్తున్నారా అనేది కూడా చెక్ చేసినారు. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో నవంబర్ రెండో వారంలో అసెంబ్లీ ఈ సమావేశం నిర్వహించాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ముందుగానే గవర్నర్ ను కలిసి చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మూడు అంశాలకు సంబంధించి అక్కడ చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రముఖ మంత్రులు కూడా 3-4 మంత్రులు కూడా ఆయనతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఉన్న ఫలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలవడం ఇటు రాజకీయ వర్గాల్లో అదేవిధంగా ప్రభుత్వ వర్గాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలవడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు వారి ఊహాగానాలతో వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఓకే సుధీర్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణ గవర్నర్ తో భేటీ అయ్యారు. సచివాలయం నుంచి రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి పలువురు మంత్రులు గవర్నర్ ని కలిశారు.